పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా ఆత్మీయులకు, సన్నిహితులకు, మిత్రులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. ఈ రోజున కేవలం చిరంజీవి గారికి ధన్యవాదాలు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి వారికి ధన్యవాదాలు చెప్పడం కోసమే ఈ పలుకులు ఒక రెండు మూడు నిమిషాలు అండి అది పలుకుతున్నాను. ఎందుకంటే నిన్న అన్నయ్య గురించి చెప్పాను, ఆయన ఆరోగ్యం గురించి ఎంతమంది ఎన్ని ఫోన్లు చేశారు అట్లా అని. దానిలోనే ఈ విషయం చెప్పొచ్చు, కానీ ప్రత్యేకంగా ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి కాబట్టి ఈ పలుకుల్లోకి వచ్చి మళ్ళీ నేను చెప్తున్నానండి. అన్నయ్య బొమ్మని ఆ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో చూసి వెంటనే అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఆయన్ని చూసి పలకరించి దగ్గరికి తీసుకుని ఆయనకి ధైర్యం చెప్పి వచ్చిన మహానుభావుడు చిరంజీవి గారండి. నేను వెంటనే ఆయనకి ధన్యవాదాలండి, అన్నయ్యను పలకరించి వచ్చారు అంటే అది నా బాధ్యత అండి అన్నాడండి ఆయన. చూడండి, అంటే తను ఎంత ప్రేమిస్తాడు అన్నయ్యని, మమ్మల్ని, మా సహచర్యం దగ్గర 29 సినిమాల సహచర్యం అండి అది. కాబట్టి అన్నయ్యకి బాగోలేదు అంటే ఫోన్ చేసి మాట్లాడవచ్చండి, ఆయన స్టేటస్కి, ఆయన షూటింగ్లు, ఆయన బిజీకి ఎలా ఉన్నారు వెంకటేశ్వరని మాట మాట్లాడవచ్చు. కానీ ఇంటికి వెళ్ళి తన కంటితో తను చూసుకుని ఇక ఆయన చూడండి, మెల్లిమెల్లిగా డెవలప్ అవుతాడు, ఆరోగ్యం బాగా పెరుగుతుంది అంటే నేను చెప్పే అప్పుడెప్పుడో నా మోకాలు నొప్పికి ఒక ఆరోగ్య గుడికిలు ఇచ్చారండి. అలా అన్నయ్య కూడా చిక్కిపోవడానికి కారణమైనటువంటి ఆ రీజన్స్కి సరిపడా మందులు ఏమన్నా, అదే ఆహారమే ముందండి, ఆహారం ఏమేమి తినాలి. అప్పుడు కూడా ఆయన నేను తగ్గటానికి, ఈ నొప్పి తగ్గటానికి ఆహారం ఇచ్చారు, వ్యాయామం ఇచ్చారండి, అలాంటివి అన్నయ్యకి చెప్పి వచ్చారు. సో ఇంకో నెల రోజులు తిరిగేసరికి ఇప్పుడు నేను అదే అన్నయ్య, అన్నయ్య చిరంజీవి గారు నిన్ను పలకరించి వెళ్ళిన ధైర్యం నీ మొహంలో, నీ సత్తువులో కనపడాలి. నేను మళ్ళీ నెక్స్ట్ ఫోటో పెట్టేసరికి నువ్వు బెటర్గా కనపడితే అది చిరంజీవి గారు నీకు అందించిన అభినందన, మనం ఆయనకి అందించే అభివందన అని చెప్పారండి చిరంజీవి గారు. మరొకసారి ధన్యవాదాలు. మనదమ్ములు అంటే మీకు ఎంత ప్రేమో, ఎందుకంటే ఒకసారి చెప్పాను తెలుగు సినిమా చరిత్ర గురించి ఎవరైనా రాస్తే ఒక పేజీ పరుచూరి వెంకటేశ్వరరావు గురించి, ఒక పేజీ పరుచూరి గోపాలకృష్ణ గారి గురించి తప్పకుండా రాయాలి అని లలిత కళా తోరణంలో మీరు చెప్పిన మాట ఎప్పుడు చెవుల్లో రింగుమని తిరుగుతూనే ఉంటుందండి. అంత సహృదయంతో మమ్మల్ని మావయ్య అల్లు రావలంగయ్య గారు అయితే మమ్మల్ని కొడుకుల్లాగా చూశారు మీరు మాకు. అందుకని బావగారు వరస, బావగారు బావున్నారా అని టైటిల్ పెట్టింది అందుకు మీకోసం. కాబట్టి మీరు బ్రహ్మాండంగా ఉండాలి, అద్భుతంగా మీ సినిమాలు, రాబోయే సినిమాలన్నీ ఆశ్చర్యంగానే అన్నీ ఆడాలి. మమ్మల్ని ఆశీర్వదించే, అభినందించే మీరు చల్లగా ఉంటే ఇండస్ట్రీలో 24 యూనియన్లో ఎంతోమంది కార్మికులకి మీరు ఎంత మేలు చేస్తున్నారో మాకు తెలుసు ప్రత్యక్షంగా. వాళ్ళందరూ బాగుంటారని తెలియజేస్తూ అన్నయ్యకి ఓదార్చి వచ్చినందుకు మిమ్మల్ని ఒకసారి మళ్ళీ, ఓదార్చడం కంటే ధైర్యం చెప్పి వచ్చినందుకు అనే పదం కరెక్ట్గా ఉంటుంది, నేనున్నాను అని హామీ ఇచ్చి వచ్చినందుకు మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.